క్రీస్తు యస్సునందు మిక్కిలి దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి దైవాశీర్వాదమునకు వారసులుగా దేవుడు మిమ్మను పిలిచిన విధమును కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువు దీవెన, పరలోకపు తండ్రి ఆశీర్వాదం సదాకాలము మీకును మీ కుటుంబానికి తోడై ఉండులాగున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకుని పోతున్న దేవుని వాక్య ధ్యానాంశం సంతోషమైన గృహం, ఆనందదాయకమైన ఇల్లు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఈ ఇల్లుకి చక్కని అర్థంతో కూడిన మాటను ఒక కవి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నాలుగు మాటలు మీతో మాట్లాడుతూ దేవుని వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ద ఫస్ట్ వన్, ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఆర్డర్. Second one, the blessing of the house is contentment. Third one, the glory of the house is hospitality. Fourth one, the crown of the house is glorious. Devun bidlara ee naalugu matalu meeku ardham avutunnayani aanandapadutu devuni vakya dhyanamuloniki velutunnanu. Manishi oka chakkani gruhanni tayar chesukunnappudu, ఒక చక్కని ఇల్లును కట్టుకున్నప్పుడు ఆ సుందరమైన గృహంని ఎవరిస్తున్నారు? ఆ సుందరమైన గృహంలో మనం ఎలాగుండాలి? దేవుడిచ్చినటువంటి ఇంటిలో మనం ఎలాగ జీవించాలి? ఎలాగ జీవిస్తే మన గృహం ఆనందంగా ఉంటుంది, మన ఇల్లు సంతోషంగా ఉంటుంది అనే సత్యాన్ని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యములో ధ్యానించుకుందాం. దేవుని వాక్యములో రాయబడిన మాట చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 3:3 దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తమును కట్టువాడు దేవుడే, ప్రతి ఇల్లు ఎవని చేత ఒకని చేతే కట్టబడెను, కానీ సమస్తమును కట్టువాడు దేవుడే అని వాక్యము రాయబడి ఉన్నది. అందుకనే కీర్తనీయుడు మాట్లాడుతున్నాడు,
గృహము విత్తనము యహోవ ఇచ్చు స్వాత్యము. యహోవ ఇల్లు కట్టించిన ఎడల వారి కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దేవుని బిడ్డలారా, మన గృహాన్ని కట్టడానికి దేవుడే మన ఇంటిని కట్టుచున్నాడు అని విశ్వాసం ఉంచండి. మొదటి కొంది రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏమనగా తెలుసా? దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. యేసు క్రీస్తు నామమున మనము పునాది వేయాలి. యేసు క్రీస్తు ప్రభువే నా ఇల్లు కట్టుచున్నాడు అని నమ్మాలి. ఎందుకనగా సమస్తమును కట్టువాడు ఆయనే, నీ గృహ నిర్మాణికుడు ఆయనే, నీకు ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చువాడు ఆయనే, నీకు బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చువాడు ఆయనే. ఆ దేవుడు ఒక సుందరమైన గృహాన్ని కట్టడానికి కావలసిన ధనాన్ని నీకు ఇచ్చినప్పుడు, ఆ గృహమును కట్టినప్పుడు కూడా దేవుని నామమునే పునాది వేయవలెను. చాలామంది భారతదేశంలో పునాది వేస్తున్నారు, కానీ ఆ పునాదిలో ఈ లోకములో సంబంధించిన పంతులు గారు చెప్తారు, నవధాన్యాలు వేయాలని, బంగారము వేయాలని, పాలు వేయాలని, చిన్న వెండి వేయాలని చెప్తారు. వాటిలో ఏం చేస్తారు ప్రజలు? ఈ నవధాన్యాలు వేస్తారు. కానీ దేవుని బిడ్డలారా, అది బైబిల్లో సాంప్రదాయం ఎక్కడా లేదు. పాశ్చాత్య దేశాలలో ఎక్కడ కూడా ఈ సాంప్రదాయం లేదు, ఒక భారతదేశంలోనే. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, వేయబడిన పునాది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. నీ గృహము సంతోషముగా ఉండాలంటే, నీ గృహములో నీ బిడ్డలు నీవు ఆనందంగా ఉండాలంటే, యేసునామమున పునాది వేయాలి. యేసునామమున విశ్వసించి ఈ గృహమును కట్టినవాడు నా తండ్రి అని నమ్మిక ఉంచాలి. అందుకే దేవుని వాక్యములో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 28వ వచనములో, నివసించుటకు ఇండ్లు కట్టుకునుడి. గృహాలు ఎందుకు కట్టుకుంటాం? హాయిగా మనం బ్రతకాలని, సంతోషంగా జీవించాలని. ఇది మమ్మీ డాడీ బెడ్రూమ్, ఇది పిల్లల బెడ్రూమ్ అని రకరకాలుగా గృహాలు మనం కట్టుకుంటాం. కానీ ప్రతి ఇంట్లోనికి చూడండి, దేవుని వాక్యంలో దేవుని బిడ్డలారా, నివసించడానికి ఇల్లు కట్టండి, మంచిదే. కానీ చాలామంది ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇంటిలో దేవునికి ప్రార్థన చేయడానికి ప్రార్థన గది అని కనబడదండి. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు మాత్రం వారి గృహములో ఒక ప్రార్థనా గదిని ఏర్పాటు చేయటలేదు. విచారకరమైన సంగతి కదా. దేవుని చేత ఆశీర్వదించబడ్డాం, దేవుని చేత దీవించబడ్డాం, దేవుని చేత రక్షింపబడ్డాం, దేవుని చేత ఆరోగ్యవంతులుగా ఉన్నాం. కానీ మన ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి ఒక గది లేదు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ ఇంటిలో ప్రార్థన చేయడానికి ఒక గదిని ఇప్పుడే ఈ సమయంలో ఏర్పాటు చేయడానికి నీ మనస్సును సిద్ధపరుచుకో. దీవించబడతావు నీవు. దేవుని ప్రసన్నత అక్కడుంటుంది, దేవుని వెలుగు అక్కడుంటుంది. అందుకనే దేవుని వాక్యములో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, మంచి ఇల్లు కట్టుకునుడి. నివసించుటకు ఇల్లు కట్టుకోవాలి, కాపురము చేయడానికి ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే మంచి ఇల్లు. ఏంటి మంచి ఇల్లు? యెహోవాను స్తుతించుట మంచిది. ఏమిటి మంచి అనగా? దేవుని నామమున ఘనపరుచుట మంచిది. ఏంటి మంచిదనగా? దేవుని యొక్క దీవెన కొరకు మోకరించి ప్రార్థన చేయుట మంచిది. దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు, అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు, మంచి ఇండ్లు కట్టుకునుడి. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనం అందరం కూడా మంచి మంచి గృహాలు పాలరాతితో కట్టుకున్నాం, ఏసీ గదుల్లో ఉంటున్నాం, అద్భుతమైన ఆహారాన్ని భుజిస్తున్నాం, సుఖంగా హాయిగా డబుల్ కాట్ బెడ్ మీద హ్యాపీగా నిద్రపోతున్నాం, మన ఇంటిలో ఏసీ వేసుకొని ప్లాస్మా టీవీలో అనేక కార్యక్రమాలు చూస్తున్నాం. దేవుడిచ్చిన సౌభాగ్యమున బట్టి, దేవుడిచ్చిన భాగ్యమున బట్టి ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. కానీ ప్రియ సంగమ, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మంచి గృహములో ఏసయ్య ఉండాలి. ఎన్ని ఉన్నా ఏసయ్య లేకపోతే ఆ ఇంటిలో వెలుగుండదండి. ఎన్ని ధనధాన్యాలు ఉన్నా, నీ ఇంటిలో ఎంత అందముగా నీవు అలంకరించుకున్నా, యేసు ప్రభువు నీ హృదయములో నీ ఇంటిలో ఉంటేనే ఆ ఇల్లు ఆనందదాయకమైనది, ఆ ఇల్లు సంతోషదాయకమైనది. అందుకని మంచి ఇల్లు అనగా యేసుకు స్థలమిచ్చే ఇల్లు, మంచి ఇల్లు అనగా యేసును ఆరాధించే ఇల్లు,
అందుకనే బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, అటువంటి మంచి ఇల్లు ఇచ్చిన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించి ఆయన గృహములో ప్రవేశించినప్పుడు ఏ విధముగా ప్రవేశించాలి, ఆ గృహంలోనికి వెళ్ళినప్పుడు ఆ గృహానికి ఏమని చెప్పాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనములో, ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో ప్రవేశించిన వెంటనే మనము వెంటనే చేయొచ్చి కంగ్రాచులేషన్ బ్రదర్, బ్యూటిఫుల్ హౌస్ అని చీకండిస్తాం కదా. అవును, అయితే దానికన్నా యోగ్యమైనది ఏమనగా, బ్రదర్ ఇంత చక్కని గృహాన్ని దేవుడు ఇచ్చి నీకు ఇచ్చినందుకు నీకు శుభము కలుగునుగాక, నీ భార్య నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడునుగాక అని శుభవచనమే పలకాలి. ఎందుకనగా బైబుల్ చెప్తుంది నీవు ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి నీవు శుభమే పలకవలను. లూకాసువార్త దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 15వ వచనములో, నీవు ఆ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడి. చాలామంది భార్యాభర్తలు బిడ్డలు పెద్ద సుందరమైన ఇంటిలో నివసిస్తారు, కానీ ఒకరి ఎడల ఒకరు సమాధానం ఉండదు, గలిబిలి ఆ కుటుంబంలో, గలిబిలి ఆ కుటుంబంలో, ఆనందం ఉండదండి, ఒకరంటే ఒకరికి పడదండి. బయట ప్రపంచానికి చూసినప్పుడు హాయ్ హాయ్ అని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, కానీ వారి ఇంటిలో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి పడదండి. అందుకనే మా ఆ గృహములో మనము ప్రవేశించినప్పుడు ఆ నూతన గృహ ప్రవేశములో మనము చెప్పవలసిన మాట, సోదరుడా నా సోదరి నీ ఇంటికి దేవుని సమాధానము కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి, దేవుని యొక్క వాక్యములో ఆ ఇంటికి శుభము కలుగునుగాక, ఆ ఇంటి వారికి సమాధానము కలుగునుగాక. ఇంకా దేవుని వాక్యములో 1 తిమోతి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి జాగ్రత్తగా, 2 తిమోతి 1:16లో, ఒనేసేము ఇంటి వారికి కనికరము చూపిన దేవుడు. మూడవగా ఆ ఇంటిలోనికి అడుగుపెట్టిన వెంటనే ఈ ఇంటికి కనికరము, దేవుని కనికరము ఉండునుగాక, ఈ ఇంటిలో ఉన్న వారందరూ కరుణాహృదయులయుండునుగాక, ఈ ఇంటిలో ఉన్న వారందరూ జాలి గల మనస్సు గలవారై దేవుని సన్నిధిలో జీవించవునుగాక అని మనం ఆశీర్వదించాలి. అట్టి ఆశీర్వాదపు దీవెనలు ఆ కుటుంబానికి యేసుక్రీస్తు నామమున తీసుకుని వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, చాలామంది దేవుని యొక్క సన్నిధిలో దీవించబడుతున్నారు, కానీ ఈ ఆశీర్వాదపు దీవెనలు వారి ఇంటికి తీసుకుని వెళ్ళటలేదు. అందుకనే దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనములో, నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక. ఎన్ని ఆశీర్వాదాలు, యేసయ్య ఉన్న ఇల్లుకి శుభము కలుగునుగాక, యేసయ్య ఉన్న ఇంటికి సమాధానము కలుగునుగాక, యేసయ్య ఉన్న ఇంటిలో కనికరము ఉండునుగాక, యేసయ్య ఉన్న ఇంటిలో క్షేమము కలుగునుగాక. అవును, నీవు నీ కుటుంబము క్షేమముగా ఉండాలని దేవుని సన్నిధిలో వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము, వారి కొరకు ఈ దీవెనలన్నీ తీసుకుని వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అందుకనే దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని ఇల్లులో దేవుని ఇంటిలో మనము ఏ విధముగా జీవించాలంటే సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, క్షేమం ఉండాలి, కనికరం ఉండాలి, ఇవన్నీ ఉన్న ఇల్లే సంతోషదాయకమైన ఇల్లు, ఆనందదాయకమైన గృహం. అది యేసయ్య ఇచ్చే గృహం, దేవుని దీవెన కలిగినటువంటి గృహం. అందుకే దేవుని వాక్యంలో దేవుడు ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూద్దాం. 2వ సమూయేలు వ్రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనములో, ఇక్కడ దైవ భక్తి కలిగిన ఒక బిడ్డ ఉన్నాడు, ఈయన పేరు ఒబేదేదేము. ఒబేదేదేము ఇంటిలో దేవుని మందసం ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని మందసం పరిశుద్ధతకు గుర్తు, అపవిత్రమైన వాడు ఎవడు ఆ మందసాన్ని తాకకూడదు, ఒకవేళ తాకిన ఎడల అతనికి మరణశిక్షే. కాబట్టి పవిత్రమైన పరిశుద్ధమైన ఆ మందసాన్ని ఒబేదేదేము తన ఇంటిలో ఉంచుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో ఉన్నదో, ఒబేదేదేమును అతని ఇంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, ఆశీర్వదిస్తున్నాడు. దేవుని పరిశుద్ధత మన ఇంటిలో ఉంటే ఆటోమేటిక్లీ మనం ఆశీర్వదించబడతాం. దేవుని మందస్సమనే పరిశుద్ధత
ఓబేదేదేము ఇంటిలో ఉన్నది కాబట్టి ఓబేదేదేము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. రాజైనటువంటి దావీదు ఈ సత్యాన్ని గ్రహించి అయ్యో ఆశీర్వాదము నాకు కావాలి, నా ఇంటికి కావాలి, నా కుటుంబానికి కావాలని ఓబేదేదేము ఇంటిలో నుండి దేవుని మందసాన్ని తన అంతఃపురంలోనికి తీసుకుని వెళ్ళాడు దావీదు. ఈ ఇంటిలో ఆ పవిత్రత ఉంటుందా? నీ ఇంటిలో ఆ పరిశుద్ధత ఉంటుందా? ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత నీ ఇంటిలో ఉంటే నువ్వు బహుగా దీవించబడతావు, నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. ఒబేదేదేమును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తన మహిమతో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుకనే దేవుని ప్రియ బిడ్డలారా, ఇంత అద్భుతమైన వాక్యాన్ని, ఇంత ఆనందదాయకమైన గృహాన్ని, ఇక ఈ చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి మనము బ్రతుకు దినములన్నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించిన వారమే. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట, ఒబేదేము ఇంటిలో దేవుని మందసము ఉన్నది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనములో కొన్నేళ్ళు ఇంటిలో ప్రార్థన ఉన్నది, కొన్నేళ్ళు ఇంటిలో ధర్మకార్యములు ఉన్నవి, కొన్నేళ్ళు ఇంటిలో తన కుటుంబం అంతా దేవుని సహవాసములో ఉన్నారు. చాలామంది భార్య ఒక సంఘానికి, భర్త ఒక సంఘానికి, బిడ్డలు ఒక సంఘానికి వెళ్ళిపోతున్నారు. ఐక్యత లేదు, ఐక్యత లేని జీవితం దేవుని వాక్యము సెలవిస్తుంది. కుటుంబం అంతా దేవుని ప్రేమలో ఉండాలి, దేవుని సహవాసములో ఉండాలి. కొన్నేళ్ళు ప్రతి దినము ధర్మకార్యములు చేస్తూ తన కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ కుటుంబములో యవన కాలములో నీ కుమారుడు, యవన కాలములో నీ కుమార్తె, వృద్ధాప్యములో ఉన్న నీ తండ్రి, వృద్ధాప్యములో ఉన్న నీ తల్లి, భార్యాభర్తలు మీరందరూ మోకరించి దేవుని సన్నిధిలో ప్రతి దినము ప్రార్థన చేస్తున్నారా? ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, ఆ ఇంటిలో సంతోషం ఉంటుంది. దేవునితో మాట్లాడినప్పుడు ఉన్న సంతోషం ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందండి? దేవుని బిడ్డలారా, ఒక చిన్న బిడ్డ వారి డాడీని 10 రోజులు చూడకపోతే, 10 రోజులు అయిన తర్వాత ఆ డాడీ వాడి దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలిచినప్పుడు ఆ అబ్బాయి పరిగెట్టుకుంటూ వచ్చి గుంటలు కత్తుకుంటాడే. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన అంటే నా దేవునితో మాట్లాడుతున్నాను, నా దేవునితో సంభాషణ చేస్తున్నాను, నా దేవుడు నన్ను దీవించబోతున్నాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించబడుతున్నాడు, దేవుని ఆశీర్వాదముతో ప్రార్థన శక్తితో నేను లోకంలో జీవిస్తాను అనేటువంటి నమ్మకం ఉండాలి. కొన్నేళ్ళు ఇంటిలో ఆ ప్రార్థన ఉన్నది కనుకనే ఆ ఇంట్లో సంతోషంగా ఉంది. ఒబేదేదేమో ఇంటిలో దేవుని మందసం ఉన్నది కాబట్టే ఆ ఇంటిలో ఆనందం ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యములో దేవుడు ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. దేవుని ఇంటిలో నమ్మకమైన జీవితము జీవించాలి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? యెహోవాను నమ్ముకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఈ సృష్టిలో ఏ నామములోనే రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ. ఆయన నామములో దేవుని బిడ్డలారా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే అనేక విషయాలలో నీవు దీవించబడతావు. నీకు ఒకవేళ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ప్రభువా ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి నన్ను రక్షించు అంటే దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. బైబిల్లో వ్రాయబడి ఉంది, ఆయన కుడి చేతుల్లో ధనఘనతలు ఉన్నాయి, ఆయన ఎడమ చేతులు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ధనఘనతలు ఆశీర్వాదములు నీవు పొందాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. అనగా నమ్మకము కలిగిన, క్రీస్తులో నమ్మకము కలిగిన గృహముగా నీ ఉండాలి. క్రీస్తు అనే బండ మీద నీ గృహాన్ని నిర్మించుకోవాలి. అటువంటి గృహము దీవించబడుతుంది, అటువంటి గృహము ఆశీర్వదించబడుతుంది, అటువంటి గృహము సంతోషంగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యములో దేవుడు మాట్లాడుతున్న మాటను చూద్దాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుని ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
అబ్బా, రక్షణతో నిండిన గృహము జక్కయ్య గృహం. మన ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందాలి. నమ్మి బాప్తిసము పొందేవాడు రక్షింపబడును. యవన కాలంలో ఉన్న నీ కుమారుడు నీ కుమార్తె పాపం వైపు పరిగెట్టకుండా, పాపములో జారిపోకుండా, చెడు స్నేహములో నాశనము కాకుండా ఉండాలంటే ప్రభువు నామమున బాప్తిసం ఇవ్వాలి. అలాగూ బాప్తిసం ఇచ్చి వాక్యములో వారిని పెంచాలి. అలాగు పెంచిన తల్లిదండ్రులారా, మీరు భాగ్యవంతులు. అలాగు పెంచిన తల్లిదండ్రులారా, మీ బిడ్డలు అదృష్టవంతులు. ఎందుకనగా బైబుల్ చెప్తుంది, యెహోషువా ఏమన్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు ఎవరును ఆరాధిస్తారో ఆరాధించండు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదము. నేనును నా ఇంటి వారును యెహోవానే ఆరాధించుదము. నేను నా ఇంటి వారును యెహోవానే ఘనపరచదము. ఎంత గొప్ప మాట! మన ఇంటిలో ఉన్న వారందరూ సబ్బాతు దినమున దేవుని మందిరములోనికి వెళ్ళి ఆయనను ఆరాధన చేయాలి. ప్రతి ఉదయము సాయంత్రము కుటుంబ సమేతముగా కూడుకొని ప్రభువు నామమును ఘనపరచాలి. ప్రభువు దీవెన కొరకు ఎదురు చూడాలి, ప్రభువు మహిమ కొరకు ఎదురు చూడాలి. అందుకే దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, 118వ కీర్తన 16వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, నీతి మంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడుచున్నది. నీతి మంతులు ఇంటిలో రక్షణ గూర్చిన సునాదము ఏమవుతుందటండి, వినబడుచున్నదటండి. ఏ ఇంటిలో అయితే రక్షణ ఉన్నదో ఆ ఇంటిలో స్తుతి గీతాలు వినబడతాయి, రక్షణ గీతాలు వినబడతాయి, దేవుని నామ సంకీర్తనలు వినబడతాయి. అందుకని నీతి మంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడుచున్నది. అవును దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని కుమారుడా, దేవుని మహిమ ప్రసన్నత కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని బిడ్డ, ప్రభు ఇచ్చిన వాగ్దానపు మాట ఎంత దీవెనకరమైనది, ఎంత ఆశీర్వాదకరమైనది, ఎంత యోగ్యమైనది. ఎప్పుడైనా నువ్వు ఆలోచించినట్లయితే ప్రభువు నీతో మాట్లాడుతున్న ఈ ఆనంద గృహము ఎలాగుంటుందో తెలుసా? రక్షణ సునాదముతో నింపబడుతుంది. ఈ ఆనంద గృహము ఎలాగుంటుందో తెలుసా? నిత్య ప్రార్థనలతో దీవించబడుతుంది. ఈ ఆనంద గృహము ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడు దేవుని యందు నమ్మకము కలిగి జీవిస్తుంది. ఈ ఆనంద గృహము ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడు ఆ ఇంటిలో పరిశుద్ధత ఉంటుంది. అల్లరతో కూడిన ఆటపాటలు, హేయమైన క్రియలు ఆ ఇంటిలో ఏవి ఉండవు. ఏసయ్య రక్షణ సునాదమే, ఏసయ్య నామ ఘనతే ఆ ఇంటిలో ఉంటుంది. అలాగ ఉన్న ఎడల యోబు గృహము చుట్టూ దేవదూతల కాపుదల ఉంచినట్లుగా దేవుడు నీ గృహము చుట్టూను దేవదూతల కాపుదల ఉంచబోతున్నాడనే సత్యాన్ని దేవుని ప్రియ కుమారుడా, దేవుని ప్రియ కుమార్తె, నీవు గమనించవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. అందుకనే జ్ఞానైన సలోమోను మహారాజు మాట్లాడుతున్నాడు, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనములో, నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిది. ఎంత గొప్ప మాట! నీతి మంతుని ఇల్లు ఎటువంటిదటండి? ధననిధి. ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశపు వాక్యములను విప్పి విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన దగ్గర సర్వసంపదలు గుప్తములయ్యున్నవి, దాగి ఉన్నవి, అడుగుడి మీకు ఇవ్వబడని ప్రభువు సెలవిస్తున్నాడు. ఎందుకనసా? నీతిమంతుని ప్రార్థన ఆయనకు ఆనందకరము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుని మాటలు జీవపు ఊటలు. కాబట్టి ఆ నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ధన సమృద్ధికరమైన ఆశీర్వాదాలు ప్రభువునికి ఇవ్వబోతున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, అంతేకాదండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యమునకు కారణం. యేసయ్య ఆనంద గృహములో ఉన్నవారు ఎలాగుంటారంటే, నిత్యము దీర్ఘాయుష్ కలిగిన బిడలగా, ఆయన ఆశీర్వాదమునకు వారసులుగా, ప్రభు నామమున ఘనపరచువారుగా ఉంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నీవు నీతిమంతుడవైతే నీ ఇల్లు ధననిది, నీవు యథార్థవంతుడవైతే నీ గృహము వర్ధిల్లుతున్నది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు అని పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. శక్తి కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని బిడ్డ, నీవు ఒకవేళ మంచి గృహము నాకు లేదని అనుకుంటున్నావా, దేవుని దగ్గరికి వచ్చి అడుగు. మంచి గృహాన్ని, ఆనందదాయకమైన గృహాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ ఆనందదాయకమైన గృహములో నిత్య ప్రార్థనలు, నిత్య ధర్మ కార్యములు, నిత్య విజ్ఞాపనలు ఆ ఇంటిలో ఉండాలి. అలాగూ ఉన్న ఎడల అటువంటి యథార్థవంతుని గుడారమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, యథార్థవంతుడు
ప్రార్థన నాకు ఆనందం. యథార్థవంతుని ప్రార్థన ఆనందకరం. అవును, నీతిమంతుడవై యథార్థవంతుడవై పరిశుద్ధ జీవితము జీవించి యేసయ్య ఇచ్చిన ఆనంద గృహములో నీవును నీ ఇంటి వారును దేవునికి ఇష్టులుగా ఉండులాగున ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ వాక్యాన్ని విన్నాం, ఇది ఆనంద గృహము అని. నేనును, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఆనందముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకముగా జీవించాలి. దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీతిగా ఉండాలి. దేవుని సన్నిధిలో యథార్థతగా ఉండాలి. అలాగు ఉన్న ఎడల నేనును, నా కుటుంబము ఆనందముగా ఆశీర్వదింపబడతామని సంగతి గ్రహించి ఆ విధముగా ఉండే భాగ్యత నీ బిడలమైన మాకందరికి దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా రక్షకుడైన యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ కుటుంబాన్ని ఆనందముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ.